కృషి ఉంటే మనుషులు ఋషులైతారు అనే సామెతకు ఆంధ్ర ఉప ముఖ్యమంత్రి గొప్ప ఉదాహరణగా నిలిచిండు. తినగ తినగా యాపాకు తీయగా ఉంటుందన్నట్టు తన మీద అవాకులు చెవాకులు వేలిన మాటలను రాళ్ల తీరుగా వేర్చుకొని ఇప్పుడు రారాజుగా నిలిచిండు. ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే అన్నట్టు రాష్ట్రానికి రెండు పెద్ద హోదాల్లో ఉన్నా కూడా సారు స్వభావం ఆవగింజంత కూడా అటు ఇటు కాలేదు. ఇగో ముఠా మేస్త్రి సైన్మాల చిరంజీవి లెక్క శ్రమదానం చేసి శభాష్ అనిపించుకున్నాడు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనే మనిషి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. తోటి జనాలకు ఏదో ఒక మంచి పని చేద్దామని 24 గంటలు ఇషారాలు అరుచుకుంటా ఉంటాడు. మొన్నటి సాంచి తిరుపతి లడ్డులొల్లి గట్టిగానే నడుస్తున్నది కదా. అయితే పవన్ సారు ప్రాయశ్చిత్త దీక్ష చేసి ఆంధ్ర రాష్ట్రానికి అంటుకున్న పాపాన్ని కొంతైనా గడిగే ప్రయత్నం చేస్తున్నాడు. అపవిత్రం జరిగింది, ఇలా జరగకూడదు, ఫుడ్ అడల్టరేషన్ జరిగిందని మాట్లాడుతుంటే దీన్ని గోల చేయకూడదు అంటే అంటే తప్పు జరిగినప్పుడు మాట్లాడకూడదా? ఒక అపవిత్రం జరిగితే మాట్లాడకూడదా? దేవతా విగ్రహాలను శిరచ్ఛేదం చేస్తే మాట్లాడకూడదా? ఏం ఏం పిచ్చి పట్టింది ఒక్కొక్కళ్ళకి? ఎవరి కోసం మాట్లాడుతున్నారు మీరు? ఎన్ని మద్రాసాలకి డబ్బులు ఇచ్చాను నేను? 25 లక్షలు 30 లక్షలు ఇచ్చాను. నేను ఇచ్చినవాడు నేను. నాకు అన్యమతం ఇస్లాం మీద గౌరవం ఉన్నవాడిని, క్రిస్టియానిటీ మీద గౌరవం ఉన్నవాడిని, చిన్నప్పటి నుంచి కూర్చొని మిషనరీ స్కూల్లో చదువుకున్నవాడిని, నా టీచర్ చెప్పిన సూక్తి తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడిని చెప్పి బైబుల్ సూక్తిని ప్రతిసారి కోటి కోట్ చేస్తూనే ఉంటాను. ఇది నా గౌరవం, ఇది నేను చూపించే గౌరవం. మీరు మాట్లాడితే కూర్చొని నేను పాటించే ధర్మానికి అపవిత్రం జరిగినప్పుడు నేను మాట్లాడకూడదు, మౌనంగా ఉండాలి. సెక్యులరిజంకి విఘాతం అంటే ఏంటి? సెక్యులరిజంకి విఘాతం లో ఉన్న డిప్యూటీ సీఎం విజయవాడ కనకదుర్గమ్మ మెట్లను స్వయంగా గడిగి కర్మఫలాలను చాటి చెప్పిండు. మెట్లను గడిగి పూజలు చేసిన జనసేనాని అటెనుక మీడియాతోటి మాట్లాడి ఒక్కొక్కల మీద ఇంతెత్తు ఇరుసుకబడ్డాడు.